హాయ్ వియర్స్ వెల్కమ్ టు జీఎన్ఎల్ మొత్తానికి ఏది ఎలా ఉన్నా ఈసారి పరిస్థితులు బన్నీ ఐకోన్ సినిమాకు మాత్రం కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ సినిమా ఇంతవరకు ఆ అదృష్టానికి నోచుకోలేదు సినిమాని అయితే ఎప్పుడో ప్రకటించారు కానీ అప్పటి నుంచి ఎవరు చెప్పినా సినిమా పక్కా ఉంటుంది ఉంటుంది అంటున్నారే తప్ప ట్రాక్లోకి తీసుకురావడం లేదు నా పేరు సూర్య తర్వాత బన్నీ ఈ సినిమాని చేస్తాడని అప్పుడు అందరూ అనుకున్నారు కానీ దాన్ని పక్కన పెట్టి అలవైకుంఠపురంలోనూ లైన్లో పెట్టేశాడు ఆ సినిమా తర్వాత ఆయన చేస్తాడనుకుంటే వెంటనే పుష్ప సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక ఇప్పుడు పుష్ప తర్వాత బన్నీ ఐకోన్ సినిమాను చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి పుష్ప విడుదల తర్వాత బన్నీ కొరటాల శివ చిత్రం చేయాల్సి ఉన్న సంగతి తెలిసిందే కానీ సరిగ్గా ఆ సినిమా చేయాల్సిన టైంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాను తీసుకొచ్చాడు కొరటాల బన్నీతో సంప్రదింపులు జరిపాకే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది తారక్ సినిమా అయ్యాక బన్నీతో కొరటాల జట్టు కడతాడేమో అయితే పుష్ప సినిమా అయ్యాక బన్నీ ఖాళీగానే ఉండాలి ఎందుకంటే ఇప్పటికే పుష్ప చాలా వరకు షూటింగ్ను పూర్తి చేసుకుంది సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే షూటింగ్ అయిపోయాక బన్నీ ఖాళీని తారక్ కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే ఇంకా టైం పడుతుంది ఎలా లేదనుకున్నా బన్నీ ఈ గ్యాప్లో ఒక సినిమా తీయవచ్చు ఈ నేపథ్యంలో తనకు నచ్చిన కథ అయిన ఐకాన్ను బన్నీ సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశాలు లేకపోలేదు పైగా వకీల్ సాబ్ సినిమాతో వేణు శ్రీరామ్ తన సత్తా చూపించాడు ఎటు చూసినా ఐకాన్కు కాస్త అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ టైంలోనే ఈ సినిమాను లాగిన్ చేస్తే ఓ అయిపోతుంది లేకపోతే తర్వాత బన్నీ దొరకడం చాలా కష్టం చూద్దాం మరి ఐకాన్ అదృష్టం ఎలా ఉంది